अनंतपुर जिला कल्याणदुर्गम वीएनआईवी विद्यार्थी निरुद्योग ऐक्य वेदिक राष्ट्र अध्यक्षुलु टीपी रामन्न आध्वर्यंलो टी कूडलि नुंडि र्यालीगा वेल्लि आरडीओ कार्यालयं मेदट निरसन तेलिपि आरडीओ कार्यालय अधिकारुलकु विनती पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా టీపీ రామన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు। ఈరోజు విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ నందు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది। ప్రధానంగా ఈరోజు ధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణము ఆనాడు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కావచ్చు మానిఫెస్టోలో కావచ్చు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు। నేను అధికారంలోకి వస్తే డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామన్నారు। నేను అధికారంలోకి వస్తే ఎస్ఏ కానిస్టేబుల్ భర్తీ చేస్తామన్నారు। ఇవాల చూసుకుంటూ పోతే ఏ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలే, కేవలం మాయా మాటలు చెప్పి ఈ రోజు మా నిరుద్యోగుల ఓట్లతో విద్యార్థి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒకటే మేము తెలియజేస్తున్నాము। జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లో అంత ముందు సీఎం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదైతే అన్యాయం చేశారో దాని ప్రతిఫలంగా ఆయన గద్దె దింపాం 2019 లో మీకు అధికారం చే మీకు అధికారం కేటాయించాం। ఈ రోజు మీ అధికారంలో ఉండి కూడా మాకు నిరుద్యోగులు మీరు ఆదుకోవడం లే, మేము కేవలం ఏం అడుగుతున్నాము రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు, మీరు ఏం చేస్తున్నారు ఏమీ చేయడం లే। సో కాబట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలి। ఈరోజు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచారు, ఎవరు పెంచమన్నారు? ఉద్యోగస్తులు అడిగారా? ఉద్యోగస్తులు అడగలే, మీరందుకు మీరే మీ సులభం కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు 62 సంవత్సరాలు పెంచితే నిరుద్యోగుల పరిస్థితి ఏమి? ఈరోజు ఆ రోజు మేము నిరుద్యోగులు ఓట్లేదా? ఉద్యోగస్తులు ఓట్లేసినారా? ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు ఉద్యోగస్తులు అందరూ ఓట్లేస్తారు। ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారులు గుర్తించుకోవాలి। ఈరోజు 62 సంవత్సరాలు పెంచడం వల్ల మేము నష్టపోతున్నాం, కాబట్టి 62